నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. డిఎస్పీ దుర్గాప్రసాద్ ఇంటిపై ఏసీబీ దాడులు, భారీగా అక్రమాస్తులు గుర్తించిన అధికారులు. రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మానందరెడ్డి స్టేడియంను అంతర్జాతీయ స్టేడియంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభోత్సవంలో మంత్రి పుల్లారావు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రారంభమైన నంది నాటకోత్సవాలు. భూసేకరణపై ఆగని రాజధాని ప్రాంత రైతుల నిరసనలు. ఒంగోలు పీటీసీ డిఎస్పీ దుర్గాప్రసాద్ ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులకు దిగారు. గుంటూరు బ్రాడిపేటలోని దుర్గాప్రసాద్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్లో ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఈ దాడులకు దిగారు. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. దుర్గాప్రసాద్ కొంతకాలంగా గుంటూరు నుంచే ఒంగోలు కార్యాలయ వ్యవహారాలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ గతంలో పనిచేస్తున్న ప్రాంతాల్లో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ఏసీబీకి చిక్కిన పీటీసీ డిఎస్పీ దుర్గాప్రసాద్ ఇంటి ముందు టపాసులు కాల్చి పండుగ చేసుకుంటున్నారు బాధితులు. రాష్ట్ర చరిత్రలో ఈ తరహా ఘటన ఇదే మొదటిసారి అని ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితులు మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారంటే మరి ఆ డిఎస్పీ ఆయా బాధితులను ఏ విధంగా వేధించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం డీజీపీ కళ్లు తెరవాలని, దుర్గాప్రసాద్ను సర్వీస్ నుంచి తొలగించి అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను బాధితులకు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి శ్రీ ఆర్పి ఠాకూర్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు దుర్గాప్రసాద్ డిఎస్పీ గారికి సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న దాని మీద వేరియస్ ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ఆల్మోస్ట్ 11 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. 13 ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది. ఇది అయ్యేటప్పటికి టైం పడుతుంది. అది చూస్తున్నాము. ఇంకా డాక్యుమెంట్స్ అది వెరిఫై చేస్తున్నాము. బినామీల మీద కొంత ఉంది, అదంతా కూడా వెరిఫై చేస్తున్నాము. ఓకే, లేదు లేదు, ఇంకా వెరిఫై చేసిన తర్వాత చెప్తాం. డాక్యుమెంట్స్ ఏంటి మేడం? అవి అది ఇప్పుడు చూస్తున్నారు. ఇంకా టైం ఇంకా అంత అవ్వలేదు కదా, ఇది అయిపోయినాక చెప్తాను. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా అండ్ హైదరాబాదు. గుంటూరులో ఈయన బినామీలో ఇద్దరు ఉన్నారు, సవరం రమేష్, తుమ్మల సుబ్బారావు అని చెప్పేసి. ఈయనకి బాగా క్లోజ్ అసోసియేట్స్ వాళ్ళు, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలానే వీళ్ళ సంబంధించి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్ ఇల్లులో జరుగుతుంది. బ్రదర్ ఇల్లు ఇక్కడ మీకు ఇప్పుడు రైల్వే గేట్ దగ్గర అటువైపు. అడ్వకేట్ కాదు, ఎక్సైజ్ ఎస్ఐ వాళ్ళ బ్రదర్. సర్వీస్లో ఉన్నారు. ఎవరు? ఈయన బ్రదర్ సర్వీస్లో ఉన్నారు, ఎక్సైజ్ ఎస్ఐ. అది మరి నాకు ఐడియా లేదు. బ్రదర్ అయితే ఎక్సైజ్ ఎస్ఐ అని తెలుసు. ఇద్దరు బ్రదర్స్, ఒకరు అడ్వకేట్, ఒకరు ఎక్సైజ్ ఎస్ఐలో చేస్తారు. అడ్వకేట్ జరగండి. ఈయనకి ఆయనకి రిలేషన్ లేదు. 12 ఇయర్స్ నుండి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, రకరకాలుగా ఉంటుంది. అట్లా ఏముండదు, విదేశాలకి అది పోయేది. వెరిఫై ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది మనకి ఏదైనా. గుంటూరు టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 21వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన యుగపురుషుడు స్వర్గీయ రామారావు అని తెలిపారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడపడుచులు కొండగా నిలిచిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని ఆయన తెలిపారు.
పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. వర్ధంతి వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మర్దాలిగిరి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 21వ వర్ధంతిని పురస్కరించుకొని ఈనాడు వాడవాడలా ఎన్టీఆర్కి నివాళులు అర్పించడంతో పాటు రక్తదాన శిబిరాలు కానీ, బట్టల పంపిణీ కానీ, హాస్పిటల్కి వెళ్ళి పండ్ల పంపిణీ కానీ, వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పంపిణీ చేయటం ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగువారికి, తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి ఒక నమ్మకంతో సినీ రంగంలో తిరుగులేని రారాజుగా ఉండి పేద ప్రజలకు న్యాయం చేయాలి, పేద ప్రజల జీవితాల్లో ఒక వెలుగును తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో ఆనాడు పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు కళా వెంకట్రావు గారికి, జిల్లా మరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారికి, అలాగే పెద్దలు డొక్కా మాణికవర ప్రసాదరావు గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే మద్దాల గిరిధర్రావు గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత నాయకులకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు విద్యార్థి పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంతో అభినందనీయం. అన్న ఎన్టీ రామారావు గారు ప్రజలకు ఎంతో సేవ చేశారు. దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి చాటి చెప్పినటువంటి మహానుభావులు అన్న ఎన్టీ రామారావు గారు. ఆడపడుచులకు ఆస్తి హక్కు ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే తాడేపల్లి మండలం పెనుమాకలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బొడ్డురాయి సెంటర్, కొత్తూరు సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువాడికి ప్రపంచవ్యాప్తంగా ఓ స్థానం కల్పించిన నేత అన్న నందమూరి తారక రామారావు అని పలువురు నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దండముడి మనోజ్ కుమార్, టీడీపీ నేతలు జంగాల సాంబశివరావు, గ్రామ సర్పంచ్ కళ్లం పానకాలరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షులు మన్నవ శ్రీనాథ్, తురగా నరేష్, గ్రామ ఉప సర్పంచ్ పటాన్ జానీఖాన్, కొమారెడ్డి కిరణ్, మహిళా అధ్యక్షులు వేములుపల్లి మంజూష, శ్రీహరి, శంకర్లతో పాటు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం 19వ తేదీ తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాలు పర్యటించనున్నారు. రేపు ఉదయం 9:30 తాడేపల్లి పాత టోల్గేట్ వద్ద సీడ్ ఎక్సెస్ రోడ్ నిర్మాణం కారణంగా నివాస గృహాలు కోల్పోతున్న బాధితులను కలిసి వారితో మాట్లాడతారు. అక్కడి నుండి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా మంగళగిరి పట్టణంలోకి ప్రవేశించి పాత బస్టాండ్ సెంటర్ మీదుగా నిడమరు గ్రామం చేరుకుంటారు. అక్కడ రైతులతో, కౌలు రైతులతో, రైతు కూలీలతో సమావేశమవుతారు. అనంతరం కుర్రగళ్ళు, ఐనవోలు మీదుగా మందడం చేరుకుంటారు. 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కన్నుల పండుగగా ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జాతీయ జెండాను ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలను గుంటూరు నగరంలో నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి విద్యతో సమానంగా క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని, అలాగే దేశభక్తితో పాటు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని సూచించారు. త్వరలో బ్రహ్మానందరెడ్డి స్టేడియంను అంతర్జాతీయ స్టేడియంగా తీర్చిదిద్దబోతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మోదుగుల ముస్తఫా, ఎమ్మెల్సీ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మద్దాలిగిరి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఈ రోజు గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో నిర్వహించడం అనేటువంటిది అభినందనీయం. ఆ అవకాశం మన గుంటూరు జిల్లాకి ఇవ్వటం, 13 జిల్లాల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ చేయటం, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
అథ్లెటిక్స్ లో కానీ క్రికెట్ లో కానీ ఎనీ స్పోర్ట్స్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. క్రీడలు విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి కూడా క్రీడలు కూడా అవసరం. ఈరోజు విద్యతో రాణించినటువంటి వాళ్ళు క్రీడల్లో రాణించినటువంటి వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తూ ఉన్నారు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తూ ఉంది. క్రీడల్లో రాణించినటువంటి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళేటువంటి దానికి అనేక ప్రోత్సాహకాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళలను ప్రోత్సహించే బాధ్యత అందరిపై ఉంటుందని తెలిపారు. కళాకారులకు కావలసిన సదుపాయాలను ప్రభుత్వం తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎమ్మెల్సీ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మద్దాలిగిరి తదితరులు హాజరయ్యారు. నంది నాటకోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 18 జనవరి నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు నంది నాటకోత్సవం ఈ యొక్క వెంకటేశ్వర విజ్ఞాన మండలంలో ప్రదర్శించబడతా ఉంది. దీనికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు డిఎంపీ కలెక్టర్ శ్రీ కాంతిలాల్ దండే గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు ఆంజనేయులు గారు, శాసనమండలి సభ్యులు పెద్దలు రామకృష్ణ గారు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు గిరి గారు, యాడ్ చైర్మన్ సోదరులు మన్నవ సుబ్బారావు గారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పలు సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని మాచర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎర్మల రామచంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎన్ రాధాకృష్ణ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎర్మల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మాచర్ల నుండి గుంటూరు వెళ్లే రైలుకు బోగీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత 20 ఏళ్లుగా చంద్రవంక వాగు పొంగినప్పుడల్లా కట్టవెంబడి ఉన్న ఇళ్లలోకి నీరు చేరి చాలా మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చంద్రవంక వాగు కరకట్ట నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జీవీ సత్యనారాయణ, ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ ఎస్కే జానీ బాషా, కె రాజేశ్వర్, ఎం సాంబశివరావు, హనుమానాయక్, వి ఆదాము, ఎం దీనకుమారి తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ వాళ్ళు వర్క్ ఆహ్వానం చేయడం కానీ చేసి అభివృద్ధి శూన్యం అని చెబుతున్నాం. మన జన్మభిగారి దాదాపు 1 రోజు చేసే కార్యక్రమంలో ఒక ఊళ్ళో వెళ్ళి 2 కార్లు వేయడం, ఊరంత కార్లు చెప్పుకోవడం, 2 పెన్షన్లు వేయడం, ఊరంత కార్లు ఇచ్చామని చెప్పుకోవడం, ఇలాంటి చెప్తే ప్రచారం చెప్తే దాదాపు ఆ జన్మ కార్యక్రమం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారపూర్వం చేసే ప్రచారాలు కనబడుతుంది. దాంతో కూడా మన నియోజకవర్గంలో వచ్చిన అభివృద్ధి కూడా శూన్యం చెబుతున్నాం. ముఖ్యంగా పురపాలక సంఘం ఏర్పడే 200 సంవత్సరాలు అవుతున్నా కూడా చేసే కార్యక్రమాలు బయట కనపడే వ్యవహారం ఒక్కడ కూడా లేదు. ముఖ్యంగా అన్నిటికంటే అత్యంత విషయం ఏంటంటే మన రామటాక్స్ లైన్లో రోడ్డు. తాడేపల్లి మండలం పెనుమాకలో మాగాణి పొలాలను మెట్టభూములుగా ప్రభుత్వ అధికారులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక రైతులు సిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ పొలాలలో పండిన పంటతో రోడ్డుపై బైఠాయించారు. బహుళ పంటలు పండే భూములను భూసేకరణ పేరుతో స్వాధీనపరచుకోవడానికి తామంతా వ్యతిరేకమని వారు తెలిపారు. రాజధాని నిర్మాణానికి మెట్టభూములు మాత్రమే సేకరించాలని, సారవంతమైన భూములపై అనేక మంది ఆధారపడి జీవిస్తున్నారని నిరసనలో పాల్గొన్న రైతు కోటిరెడ్డి తెలిపారు. అనంతరం సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాధాకృష్ణన్కు వినతి పత్రం సమర్పించారు. నిరసనలో పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు, రైతు కూలీలు పాల్గొన్నారు. గ్రామాన్ని రాజధాని నిర్మాణానికి అనువుగా లేవు. రాజధాని నిర్మాణం చేయాలంటే మెట్ట ప్రాంతము వర్షాధారం మీద పండే భూమిలో తీసుకోవాలి. సారం సంవత్సరానికి 3 పంటలు పండే భూమిలో సేకరించవద్దని 2.5 సంవత్సరాల నుంచి పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారికి చెబుతున్నాము. అయితే రైతులు చెప్పడం ఏంది, నేను ఇంటమేంది, నాకు ప్రజలు అధికారం ఇచ్చారు, నేను ఏది చేసినా చెల్లిద్దనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కానీ ఈ ప్రాంతాన్ని రైతులు ఫలవంతమైన భూములు, సారవంతమైన భూములు అని ఎక్కడో మెట్ట ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మా గ్రామంలో ఉంటున్నాడంటే మా భూములు ఎంత పంటలు పండుతున్నాయని ఆయనకు నిశ్చయంగా తెలుసు. ఆయనకి తెలిసినా కూడా నేను ప్రభుత్వ పక్షంగా నేను అధికారంలో ఉంటాను, నేను ఏది చేస్తే అది చెల్లిద్దనే ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ
ప్రజలు ప్రజల మీద ప్రజలు ప్రజలు పండించుకునే పలు సారవంతమైన భూములు, ఆ భూముల పైన అనేక వేల మంది చేతి వృత్తుల వారు ఆధారపడి జీవిస్తున్నారనే చేసే వాళ్ళకి లేదు, ఆఫీసర్లు కూడా అంతకంటే లేదు. ఆఫీసర్లని చెప్పుకోవటమే కానీ ఒక ఆఫీసర్ కూడా నిజ నిర్ధారణ చేయటం లేదు. నిజ నిర్ధారణ చేయటం అంటే మా గ్రామాల్లో 185 మంది భూములు ఇవ్వడానికి అనుకూలంగా లేరు. అటువంటి దాంట్లో కూడా సామాజిక సర్వే చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా సామాజిక సర్వే చేస్తున్నారు. సామాజిక సర్వే ఎప్పుడు చేస్తున్నారు, మీటింగ్ పెట్టుకుని ఎవరినో ఒకరిని అడిగి వెళ్తున్నారే కానీ గ్రామం మొత్తం పరిధి గ్రామ పరిధిలో తిరిగి సామాజిక సర్వే చేయటం లేదు. గరీ భూములు అయితే ప్రజలు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో మెట్ట భూములుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం దగ్గర లేదా 1950 నుంచి ఎన్ని సారవంతమంది పండే భూములు అంటే 60 సంవత్సరాల నుంచి సారవంతమైన భూములు వాళ్ళ రికార్డులో ఉంది కదా. ఇప్పుడు జరీవి లేదు, మెట్ట ఎట్ట అవుతుంది. కనుక ఆఫీసర్లు కూడా చూడండి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం ఆఫీసర్లు ఎవరూ రైతులను రక్షించే అవకాశం లేదా? ప్రభుత్వం రక్షించకపోతే ఆఫీసులైనా నిర్ద్వందంగా ఉంటున్నారే కానీ నిర్భయంగా చేయటం లేదు. రాయదాని నిర్మాణానికి తగదు. సామాజిక అంచనా సర్వే అనేది అది భూ సేకరణలో భాగంగా జరుగుతుంది. అందుట్లో మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించిన రికార్డు ప్రకారం మా ఊరు పొలాలన్నీ మెట్టగా చూపించున్నారు. మేము అడిగితే ఇవన్నీ పాత రికార్డులు అని చెప్తున్నారు. ఎప్పుడో 1926 నాటి రికార్డులు అంట. కానీ టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మరి అంత పాత రికార్డులని ఎట్లా పంపించారో ఊరి మీద అర్థం కావట్లేదు. ఇప్పుడే మీరు చూసారు దాదాపుగా 50 రకాల పంటలకు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించిన ప్రదర్శన ఇక్కడ జరిగింది. మా 20 అడుగులోనే నీళ్లు ఉండే ప్రాంతం, 365 రోజులు పంటలతో అభివృద్ధి చెందిన ప్రాంతం. దీన్ని వాళ్ళ రికార్డులో మెట్టగా చూపించినంత మాత్రాన ఇదేమీ మెట్టగా అవదు. మా చెరీ భూములు బౌళ్ళు పంటలు పండేవి. ఇప్పుడు మీ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పరిసిపోగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల మేల్కొల్పు యాత్రను ఈ నెల 20వ తేదీన కడప నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్లోపు కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో తమ హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాలను ముట్టడిస్తామని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించాలని ఆయన కోరారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి నవ్యాంధ్ర మహర్షిని పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది. డిమాండ్ని సాధించుకోవడం కోసం నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మాదిగల మేల్కొల్పు మహాయాత్ర ద్వారా ఈ నెల 20 నుంచి కడప నుంచి యాత్ర ప్రారంభమవుతూ ఉంది. కడప నుంచి ప్రారంభమయ్యే మాదిగల మేల్కొల్పు యాత్ర 8వ తారీఖు వరకు కూడా గుంటూరు చేరుకుంటుంది. ఏప్రిల్ నెలలోపు భారతీయ జనతా పార్టీ ఏదైతే మాదిరికి ఇచ్చిన హామీ ఉందో వర్గీకరణ విషయం మీద గత నెలలో డిసెంబర్లో నవేంద్ర మార్పేస్ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో ఏదైతే ఆమరదీక్ష చేసి ఆ దీక్షకు భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోకపోతే ఏప్రిల్ నెలలో నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని 13 జిల్లాల్లో ఉండబడే మాదిగలు పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.